విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి వైద్యులు మత్తు డాక్టర్ సుధాకర్ ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. వైద్యులపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుందని డాక్టర్ సుధాకర్ సంచలన ఆరోపణలు చేయడం, ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్లుగా తెలుస్తుంది. అయితే మత్తు డాక్టర్ సుధాకర్ ఆరోపణలపై నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి డిసిహెచ్ఎస్ స్పందించారు. సుధాకర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఆయన. విశాఖ ఏఎంసీ ప్రిన్సిపాల్ సైతం మత్తు వైద్యులు సుధాకర్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఆయనకు మతి స్థిమితం సరిగ్గా లేదని ఆరోపించారు. డాక్టర్ సుధాకర్ చేసిన వ్యాఖ్యలు అటు వైద్య శాఖతో పాటు ప్రభుత్వానికి ఉలికిపాటు గురిచేసింది. ఇక ప్రతిపక్ష పార్టీ నేతలైతే డాక్టర్ వ్యాఖ్యలను అస్త్రంగా మార్చుకొని ప్రభుత్వంపై విమర్శల యుద్ధం చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు 2 times ఒకసారి కార్యకలాపం అయ్యేవాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ హాస్పిటల్గా డిక్లేర్ చేశారు. దాన్ని రెండోది బెస్ట్ పర్ఫార్మింగ్ హాస్పిటల్ స్టేట్లో 350 డెలివరీలు నుంచి 450 డెలివరీలు అవుతాయి. అక్కడ 14,000 నుంచి 15,000 మంది దాదాపుగా ఓపీ వస్తుంది. పోయిన నెల మార్చిలో ఇంత డిస్టర్బెన్స్ ఉన్నా కూడా 14,500 ఓపీ దాదాపు టర్న్ వచ్చేసారు. 275 డెలివరీలు చేశారు. ఏమండి తర్వాత మేజర్ సర్జరీస్ దాదాపు 670 మేజర్ సర్జరీస్ చేశారు. సో మైనర్ మేజర్ కలిపి సో ఇంతగా జరుగుతున్న హాస్పిటల్ నేను ఎవరు చూసినా కూడా చాలామంది మీకు తెలుసు హాస్పిటల్ కార్పొరేట్ స్థాయిని ఇచ్చిన ఆసుపత్రి లాగానే ఉంటుంది. అది దానికి వెళ్ళి దాంట్లో వెళ్ళంగలోనే ఇదేదో కొత్త సిస్టంలోకి వచ్చామన్న ఫీలింగ్ రాక తప్పదు. అది నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే సుధాకర్ గారు ఆయన సుధాకర్ మత్తు డాక్టర్ గారు నర్సీపట్నంలో చేస్తున్నారు. ఆయన డాక్టర్గా తోటి డాక్టర్గా మీరు ఇప్పుడు అన్నారు మీ డాక్టర్ని ప్రొటెక్ట్ చేయాలి కదా మీరు అని. ఆ ఉద్దేశంతోనే గత 8 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు దాదాపు నుంచి నేను భరిస్తున్నాను. ఆయన అనకాపల్లిలో మీ విలేకరులే TV9 వాళ్ళు వచ్చి ఆయన ఏదో దురాగతం చేస్తుంటే కొట్టుకొని ఆయన సస్పెండ్ అయ్యాడు అనకాపల్లి హాస్పిటల్. ఏమండి ఈ ఫోటో చూస్తే మీకు తెలుస్తుంది 6 సీజర్లు పెట్టేసి గైనకాలజిస్ట్ ఉంటే ఆయన ఎబ్రప్ట్గా హాస్పిటల్ వదిలేసి వెళ్ళిపోయారు. ఎమ్మెల్యే హాస్పిటల్లోకి వచ్చి ఎమ్మెల్యే నాకు ఫోన్ చేస్తే నేను అనకాపల్లి నుంచి నంబర్ ఆఫ్ డాక్టర్స్ 3 డాక్టర్లను నేను పంపించి ఆ సర్జరీ కంప్లీట్ చేశాను. ఏదైనా మాతృమరణం జరిగితే శిశుమరణం జరిగితే ఏమవుతుంది ఇట్లాంటి డాక్టర్ గారు అంటే నేను ఇవన్నీ ఎవరి ఫైల్ వాళ్ళే ఓపెన్ చేసుకుంటారండి మేము దాచి ఆ ధ్వరని థియేటర్లో ఏదో లేదని చెప్తే ఆయన వెళ్ళి కొట్టడానికి వెళ్తే ఆయన ఇదిగో పోలీస్ కంప్లైంట్ ఆయన ఇచ్చిన పోలీస్ కంప్లైంట్ ఇది స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఇది మెడికల్ సూపరింటెండెంట్ ఆయన మానసిక స్థితి అది మెడికల్ సూపరింటెండెంట్ కొట్టచ్చా కొట్టడానికి పోవచ్చా అయినా థియేటర్లో సిస్టర్లు ఆయన బిహేవియర్ బాగలేదు అని చెప్పి రాసిచ్చింది. ఏమండి ఈ సిస్టర్లతో సంతకాలు ఏమండి అక్కడ గైనకాలజిస్ట్ ఉన్నారు ఆ గైనకాలజిస్ట్ని నన్ను సీజర్ చేస్తున్నంతసేపు కూడా ఆయన కించపరుస్తూ ఉంటాడో నన్ను చైన్ ఇయ్యట్లేదు సార్ అని చెప్పేసి విశాఖపట్నం చెప్పండి అని చేస్తూ 2 గంటలకు నువ్వు వెళ్ళి 1-2 కేసులు చేస్తూ వారానికి 2 సార్లు వెళ్తే మిమ్మల్ని ఎలా భరిస్తారు ఒకటి డాక్టర్ అన్నారు ఆయన. ఒకడు చేసేవాడు ఉంటాడు ఒకడు చేయనివాడు ఉంటాడు ఏదో 2 కేసులన్న మత్తు డాక్టర్ గారు లేడు అనే ఉద్దేశంతో భరించాం. సో ఆయన నిన్న మాట్లాడటం చాలా హాస్యాస్పదం అండి. నాకు అక్కడ డాక్టర్లు ఇప్పుడు డాక్టర్ల గురించి అడిగారు మీరు ఎవరు అప్రిషియేట్ చేయకపోతే డాక్టర్లు ఫ్యూచర్లో పనిచేయరండి. 13 మంది డాక్టర్లు 350 నుంచి 450 డెలివరీలు ఒక్క డెత్ లేకుండా ఏమండి 150-180 కేసులు వాళ్ళు సీజర్లు చేస్తుంటే వాళ్ళని అప్రిషియేట్ చేయకపోతే ఆ సిస్టర్ని నేను అప్రిషియేట్ చేయకపోతే నేను ఏం చేస్తానండి నేను వాడు చేయాలి కదండి. సో ఇంకోటి ఏంటంటే అక్కడ డాక్టర్లు 13 మంది స్టాఫ్ నర్సు 35 మంది పారామెడికల్ 42 మెంబర్స్ కలిసి వీళ్ళు 15,000 నుంచి 16,000 రూపాయలు అదే ఓపీ టర్నౌట్ చేస్తుంటారు. డెలివరీ ఒక డెలివరీ ఒక్కొక్క డెలివరీ 10 గంటలండి ఎంత కష్టమండి. మత్తు డాక్టర్ అక్కడ ఉండరు ఎక్కడ గురించో రావాలి. నేను అక్కడ లోకల్లో బతిలాడి ఆ లోకల్ డాక్టర్ని ఆయనకి జేఎస్ఎస్కే ఫండ్లో నుంచి తీసుకొని
ఆ 1000 రూపాయలు 1500 చేసి ఆయన ప్రింట్ చేసి ఆ ఎమ్మెల్యే గారికి వాళ్ళకి వీళ్ళకి అందరికి బతినాడు ఆయన తీసుకొచ్చి సీఆర్ చేస్తున్నాం ఆయన మీద ఏమి వాళ్ళు చేస్తున్నాం. ఇది ఏదో అయితే నిందలేయటం అనేది చాలా సులువు. అయితే సైంటిఫిక్గా మనం శాస్త్రీయంగా ఆలోచించి శాస్త్రీయంగా మాట్లాడటం అనేది మనం ఏదో ప్రతి డాక్టర్ దగ్గర నుంచి మనం కోరుకుంటాం. అయితే ఇలా అశాస్త్రీయంగా ఒక నిందలు వేసే ధోరణితో మాట్లాడటం అనేది చాలా తప్పు. మూడవది నేను ముఖ్య విషయం చెప్పదలుచుకున్నాను ఏంటంటే, డాక్టర్లుగా ప్రభుత్వ ఉద్యోగులుగా మనం కష్టపడే తత్వం ఏ ప్రభుత్వం ఉన్నా చేయటం అనేది మన మన కర్తవ్యం. అనాలోచితమైన నిర్ణయాలు తీసుకోకండి, అనాలోచితంగా మాట్లాడకండి. ఏమైనా మీకు కష్ట నష్టాలు అంటే ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి ప్రకారం చెప్పటం, ఆ పద్ధతి ప్రకారం మీ హైయరప్స్కి చెప్పి మీలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవాలి. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కనుక, ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే కనుక మా బోటి వ్యక్తులకి చెప్తే